తెలుగు వార్తలకి స్వాగతం. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. విశాఖ నగరంలోని గాజువాకలో విద్యుత్ ఘాతంతో రెండు సినిమా థియేటర్లు దగ్ధమయ్యాయి. గాజువాక ప్రధాన రహదారిలో ఒకే భవనంలో కింది పై అంతస్తుల్లో కన్యా శ్రీకన్య థియేటర్లు ఉన్నాయి. సోమవారం తెల్లవారుజామున థియేటర్ల నుండి పొగ రావడాన్ని స్వీపర్ చిట్టమ్మ గుర్తించి యజమానికి సమాచారం అందించింది. ఆయన ఫైర్ ఇంజన్లకు సమాచారం ఇచ్చి అక్కడికి వచ్చేసరికి థియేటర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. 8 ఫైర్ ఇంజన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది చాలాసేపు ప్రయత్నించిన తర్వాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో రెండు థియేటర్లోని తెరలు, సీట్లు, ప్రొజెక్టర్లు, ఏసీ యూనిట్లు పూర్తిగా కాలిపోయాయి. సుమారు 3 కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవించినట్టు యజమాని తెలిపారు. విశాఖ డీసీపీ ఫకీరప్ప సహా పోలీసులు, ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపిస్తామని డీసీపీ పేర్కొన్నారు. విద్యుత్ ఘాతంతోనే ప్రమాదం సంభవించినట్టు థియేటర్ మేనేజర్ రామారావు తెలిపారు. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తలతో పాటు పొలిటికల్ పన్ స్పెషల్ ప్రోగ్రామ్ క్రైమ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.